నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రాష్ట్ర పురపాలక ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై జడ్పీపీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలు, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామ శివారులోని ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. పాల్వంచవాగు, కూడలి వాగుల వరద ప్రవాహంతో జలకళ సంతరించుకున్న ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. జలాశయం వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రాష్ట్ర పురపాలక ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై జడ్పీపీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలు, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామ శివారులోని ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. పాల్వంచవాగు, కూడలి వాగుల వరద ప్రవాహంతో జలకళ సంతరించుకున్న ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. జలాశయం వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో నిన్న సాయంత్రం అడవి జంతువుల దాడిలో మృతి చెందిన గొర్రెల యజమానికి అండగా నిలిచారు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్. ఈరోజు నష్టపోయిన గొర్రెల యజమాని కుటుంబాన్ని కార్యవర్గంతో కలిసి జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా గొర్రెల యజమానిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆసరి బాలరాజు యాదవ్, వాసం మల్లేశం, వీరవేని మల్లేశం, జడల రవీందర్, జిల శ్రీనివాస్, అనబోయిన మల్లికార్జున, పరమాల మల్లేశం, యూత్ అధ్యక్షులు జడల దిలీప్, వంశీ, కథల మహేష్, వీర్లపల్లి యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి మా యాదవుల మీద కొంచెం వ్యతిరేకత అనేది మొదలైంది. మాకు ఫస్ట్ విడత గొర్రెలు కానీ రెండో విడత గొర్రెలు కానీ పూర్తి స్థాయిగా రాలేదు. ఆ ఫస్ట్ విడతలు వచ్చిన వాటికి ఇన్సూరెన్స్ కూడా డాక్టర్లు చేయించలేదు. అదే సెకండ్ విడత కూడా వస్తాయని చెప్తున్నారు. మరి మాకు గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తా అంటున్నారు. ఎక్కడ భూములు కూడా మాకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూములు ఇవ్వాలని జియో ఉంది. ఆ జియో ప్రకారం ఇస్తే మేము అందులోనే మేపుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ తోడేళ్ల దాడి జరిగిన దానికి నక్క భూమి సంబంధించినటువంటి ఈ గొర్రెలు మాకు సంబంధించినటువంటి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఇస్తాయి అన్నది మేము మెప్పుకునేది. ఈ జంగల్కి పోయేది కాదు. ఈ జంగల్కి పోయిన దానికి తోడేళ్ల దాడిలో ఆ గొర్రెలు చనిపోయినాయి. ఆ గొర్రెలు చనిపోయిన వాటికి వాటి స్థానంలో మళ్ళీ 20 గొర్రెలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి 1 ఇయర్ నెలకొకసారి డాక్టర్లు కూడా మా గొర్రెల కాపర్లను పర్యవేక్షించలేరు. ఆ వాళ్ళు కూడా పర్యవేక్షించాలి ప్రతిసారి. పేరుకే రాజన్న సిరిసిల్ల జిల్లా మా మంత్రి గారు వస్తున్నారని భయానికి అలా అందరు అప్రమత్తమై అధికారులు ఇక్కడికి రావడం జరిగింది, చూసి వెళ్లడం జరిగింది. సరే దీని మీద మా పశుభద్రత శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్క యూనిట్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని సందర్శించి వాటికి దాన గాని వాటికి భూమి గాని చనిపోయిన వాటి స్థానంలో మళ్ళా 20 గొర్రెలు ఇవ్వడం గాని ఇది జరగాలి. లేకపోతే మేము కలెక్టరేట్ ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే తరహా మళ్ళీ ఇక్కడ జరిగిందంటే మేము ఖచ్చితంగా మంత్రి గారిని గిరవ చేస్తాం. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించి నిత్యం 15 రోజుల నుంచి నెల లోపల వాళ్ళకి ఏమి లేని కుటుంబం, ఆ కుటుంబానికి ఖచ్చితంగా గొర్రెలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం పేరు నిలబెట్టుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్. 20 గొర్రెలు తోడేళ్ల దాడిలో గాయపడి మరణించడం జరిగింది. ఇది విషయం చాలా బాధాకరం. మేము అఖిల భారత యాదవ మహాసభ, యాదవ సంఘం సభ్యులందరూ ఇక్కడ రావడం జరిగింది. నక్క భూమయ్య గారిని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం వీరికి అన్ని విధాలు ఆదుకొని 20 గొర్రెలకు మళ్ళీ 20 గొర్రెలు వీరికి మంజూరు చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ ఇప్పించి దీన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై యాదవ్. జై యాదవ్. నిరుపేదలను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఎంపీపీ బండ మల్లేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరాడ రూరల్ మండలం మరేపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి
ఇల్లు కూలిపోగా ఈరోజు ఎంపీపీ బండ మల్లేశం వాటిని పరిశీలించి బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మారం రాజేశం, పరశురాములు, అఖిల్, సాయి, శ్రీకాంత్, వినయ్, శేఖర్, శ్రీను, సత్తయ్య, రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కిలో చక్కెర, ఇగో అది కిలో శనగ శనగ పప్పు. మీకు కాదు అమ్మగిరి, అమ్మ దినంగా మీరు తినరు, మీకు దానికి అమ్మకి ఇచ్చేది మీకు కాదు. అదేదా సాధారణకి ఇవ్వాలేదా? చెప్పు ఒకసారి. సకల సీఎంకి ఆళ్ళు పెట్టుకుని ఇచ్చే వాపస్ రేపటి వాపస్. కూలిపోయేటి సార్ ఇవ్వాలో రేపో కూలిపోయే పరిస్థితి. ఇక్కడ పాటి రామస్వామి అని ఇద్దరు ముసలి ఉన్నారు సార్, ఇక్కడ కడకుంట ఇల్లు. వాళ్ళని తక్షణంగా ఇట్లా తీసుకెళ్ళకపోతే కంపల్సరీ ఇందులో వర్షం పడితే మొత్తం సమర్పాయం అయితే ఇల్లు. ఓకేనా? మీరు ఎవరిని నిధులండి? మీరు ఇల్లు కూతురు కాబట్టి మళ్ళీ ఉండరు, మళ్ళీ ఉండి మీకు చెద్దరు లేక ఇల్లు లేని వాళ్ళందరికీ చెప్దాం. కూడా చెప్తాం డబుల్ బెడ్రూమ్ కట్టేసి తక్షణ కట్టేయాలని. దీనుడు పాప ఇగో ఎస్సీ, ఇగో ఒక దళితుడు లేనటువంటి వాడు మరిపల్లి గ్రామంలో 748లో వీళ్ళందరికీ ఇంతకు ముందే ఇల్లు ఇవ్వని చెప్పి చెప్పిన, ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చిన దాఖలాలు మరిపల్లిలో. ఈ ఇల్లు కూడిపోయి ఎన్ని రోజులు అవుతుంది చూడండి? ఆరు రోజులు కూలిపోయి ప్రభుత్వం తీసుకెళ్ళాలి. తాగుదామంటే కూడా లేదు, ఇక్కడ ముఖ్యమంటే లేవు, తిందామంటే అన్నం లేదు, ఆడ పని చేసుకుంటూనే నాలుగు పైసలు వస్తున్నాయి కదా, లేకుండా లేదు. ఎమ్మెల్యే గారు తక్షణ నీకు గుర్తించి డబుల్ బెడ్రూమ్ తక్షణ ఏర్పాటు చేయాలి. పరిస్థితి బతుకు బస్ 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 తినాలి మీరే తినరా? ఎవరాలు ఎవరక్క గ్రామంలో ఈ 8 రోజుల నుంచి కురుస్తున్నట్టు భారీ వర్షాలకు పేదవాళ్ళైన దళితులకు, దళిత కుటుంబాలు, చాలా కుటుంబాలు ఇక్కడ ఆర్థికంగా వారికి చాలా ఇబ్బందులలో ఉన్నట్టు పరిస్థితి తెలిసింది. వెంటనే నాకు ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకత్వం కానీ మరిపల్లి గ్రామంలో అన్ని కులాలకు సంబంధించిన యువకులు, మాకు తెలిసినటువంటి పెద్ద మనుషులు అందరూ ఫోన్ చేయగానే తక్షణమే స్పందించి మరిపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అన్ని వార్డులు తిరగడం సందర్శించడం జరిగింది. ప్రతి ఇల్లు చూసినా ఏ ఇల్లు చూసినా బీద వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 748లో ఇంతకు ముందు గారు ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా వాళ్ళకి ఆ భూములు ఇచ్చి అక్కడ తక్షణమే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళందరూ బాగుపడే పరిస్థితి ఉన్నది. పాపం ఇక్కడ చూడండి, దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి బీదస్తులు ఎక్కడ లేరు. పాపం కూలి పని చేసుకుంటే బతికేటువంటి పరిస్థితి ఎస్సీలు పాపం. వాళ్ళ చూస్తుంటారు రోడ్లు చూడండి ఎంత అద్మానంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇలా నిత్యావసర సరుకులు కొనుక్కుందాం అంటే కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు. కడుపు ఎండే పరిస్థితులు చూస్తారు పెద్ద మనుషులు ఈ ఊరు కడకున్నారు ఇద్దరు చూడరు. వీళ్ళ బాధ చెప్పుకుందాం అంటే వారికి అర్థం అనగానే తవ్వలేదు పాపం వారికి. అలాంటి పరిస్థితుల్లో బతుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ బస్టాండ్లో ఉన్నటువంటి మా వాళ్ళందరూ యువకులందరూ కలిసి ప్రతి ఒక్కరూ నాకు కాల్ చేసి అన్న తక్షణమే వచ్చి వీళ్ళకు నిత్యావసరకు అందజేస్తే పాపం బాగుంటుందని చెప్పాను అనుడుతూనే అందరికీ పూర్తి స్థాయిలో ఉప్పులు పప్పులు వారందరికీ కోడిగుడ్లు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి నిత్యావసరకులు అందడం జరిగింది. ఇంకా కూడా మరిపల్లి గ్రామంలో ఎవరికైనా కడుపు ఖాళీ పరిస్థితి ఎవరు తీసుకొచ్చుకోకండి, ఎవరికి తక్షణమే ఫోన్ చేసిన మీ అందరికీ ఆర్థికంగా సరుకులు తీసుకొచ్చి తప్పకుండా అప్పచెప్తా. ఇంకా కొంతమందికి చెద్దరు లేవని చెప్పి చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఆలోచిస్తాం. ఇంకా కొంతమంది ఇల్లు కూడా పూర్తి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారిని తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో ఇట్లా నిన్న వచ్చి తుమ్ మంతరంగా మరిపల్లిలో సర్వే చేసి ఆర్ఐ గారును కార్యదర్శి గారు పూర్తి పట్టించుకోవడం లేదు. ఎవరైతే ఇల్లు పూర్తిగా కూలిపోయే పరిస్థితుల్లో ఎవరు ఇల్లు చూడడం లేదు. ఏదో గ్రామ ప్రజలకి తుమ్ మంతరంగా రాసుకుని వెళ్ళడం జరుగుతుంది. రేపు పొద్దున ఇవి వారికి ఏమైనా జరిగినట్టయితే తక్షణమే కార్యదర్శి గారును ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు పూర్తి బాధ్యులు అయితే ఇక్కడ ఉన్నట్టు ఇల్లు తక్షణ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరూ గుర్తించి తక్షణమే ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా ఇచ్చి వాళ్ళందరూ స్కూల్లోకి ఎక్కడికి తీసుకెళ్తారో వాళ్ళని తీసుకెళ్ళి పూర్తిస్థాయిలో కాపాడే బాధ్యత వారందరి ఉందని చెప్పి ఈరోజు మరిపల్లి గ్రామం తరఫున నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడికి గురి చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు కార్మిక సంఘం నాయకులు. కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో డివైడర్లు, కూడళ్లు మరియు పార్కులలో పనిచేస్తున్న శానిటేషన్ క్లీనింగ్ కార్మికులకు
సదరు కాంట్రాక్టర్ తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీ గురి చేస్తున్నారని ఆరోపించారు. సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సమయకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కోడం రమణ, సూరం పద్మ, నర్సయ్య, ముషం రమేష్, కళావతి, కనకవ్వ, ఇందిర కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని డివైడర్లు, కూడళ్ళు, పార్కులలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ క్లీనింగ్ కార్మికులకు సంబంధించి మరి కాంట్రాక్టరు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని చెప్పి వెంటనే మున్సిపల్లో కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల మాదిరిగా వేతనాలు ఇచ్చి పిఎఫ్ఈఎస్ఐ సదుపాయాలు కల్పించి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించి సుందరీకరణ భాగంగా ఇక్కడ నిర్మించినటువంటి కూడళ్ళు, పార్కులలో దాదాపు 40 మంది కార్మికులు క్లీనింగ్ శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ పనికి సంబంధించిన సదరు కాంట్రాక్టరు ఒక్కొక్కరికి నెలకు 6,000 నుంచి 7,000 రూపాయలే అతి తక్కువ వేతనాలు చెల్లించడం జరుగుతూ ఉంది. వారికి సంబంధించి వారానికి 4 సెలవులు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా కనీస అయినటువంటి పిఎఫ్ఈఎస్ఐ సదుపాయాలు కూడా కల్పించడం లేదు. మరి వారిని ఏ ఒకరోజు పనికి రాకపోతే ఆ రోజు వేతనం కడిగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారు ఏమైనా వేతనాలు అడిగితే వాళ్ళని పని నుంచి తొలగించే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. వీరందరికీ కూడా మున్సిపల్లో పనిచేసినటువంటి శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికుల మాదిరిగా 15,000 నెలకు 15,600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఈ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి మున్సిపల్కి సంబంధించి మరి ఆ కాంట్రాక్టర్ సంబంధించి ఆ ఇచ్చినటువంటి కాంట్రాక్టు దానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎక్కువ రేటు తీసుకొని ఇక్కడ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరి మున్సిపల్ కమిషనర్ గారిని మేము అడుగుతూ ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు కూడా తీసి కార్మికులకు గత 11 నెలలుగా ఏదైతే ఉందో వాళ్ళకు రావాల్సినటువంటి కూడా వేతనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి సిఐటి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని, కేటీఆర్ గారిని కూడా కలిసి ఈ సమస్య మేము వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతాం. మున్సిపల్ పరిధిలో డివైడర్లు మరియు పార్కులో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులకు సంబంధించి వాళ్ళ వేతనాలు ఏదైతే వాళ్ళ కాంట్రాక్టర్ చాలా వేతనాలు తక్కువ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు 11 నెలలకి ఆయన కాంట్రాక్టర్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు కేవలం 6,000 నుంచి 7,000 మధ్య కార్మికుల వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా శ్రమ దోపిడీ చేయించుకుంటూ చాలా తక్కువ వేతనాలతోటి వేతనాలు ఇస్తూ కార్మికుల శ్రమకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద ఈరోజు కమిషనర్ గారికి వాళ్ళకు కనీస వేతనం ప్రకారం అందరు మున్సిపల్ కార్మికులు ఏ విధంగా అయితే వేతనాలు ఇస్తారో 15,600 రూపాయలు ఇవ్వాలని ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీని మీద మరి వెంటనే కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలి. గత 11 నెలల నుంచి ఏ తక్కువ వేతనం ఇస్తున్నారో కార్మికులకు అది కూడా కట్టించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని, 6,000 7,000 ఇచ్చే వర్గాలకు వాళ్ళకి ఏదైతే మున్సిపల్ కార్మికులు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా కట్టించే విధంగా మున్సిపల్ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. వెంటనే కమిషనర్ స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమస్య పరిష్కారం జరగకుంటే కలెక్టర్ గారు కూడా సోమవారం రోజున మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కేటీఆర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా 200 రూపాయలతో పని చేయించుకుంటూ అది కూడా నెలకు 4 చుట్టీలు ఇవ్వకుండా 2 చుట్టీలు ఇస్తూ వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, మరి వాళ్ళను ఏ రోజు పనికొస్తే ఆ రోజే వేతనం చెల్లించే విధంగా ఈరోజు ఇక్కడ కాంట్రాక్టర్లు వివరిస్తూ ఉన్నారు. మరి దీని మీద కమిషనర్ గారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలని సిఐటిగా కోరుతాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ 428 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ పలువురు ఆకలి తీరుస్తోంది. ఈ రోజు ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో జాతర గ్రౌండ్, రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో 60 మందికి అన్నదానం చేశారు. నేటి కార్యక్రమం ఆవిడపల్లి శరత్ చంద్ర, ఏనుగుల ఊర్మిళ, ఏనుగంటి లక్ష్మణ్ శర్మ, నగబోతు రవీందర్, జ్యోతి దంపతులు, జువాడి వెంకటేశ్వరరావు, స్నేహలత దంపతులు, రొక్కం నరసింహారెడ్డి, వసంత దంపతులు అందించిన విరాళాలతో అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జూలపల్లి రాజు, ప్రతాప నటరాజు, కొప్పుల హనుమానులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అతివృష్టి నివారణ హోమం జరిపించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆలయ అర్చకులతో అతివృష్టి నివారణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ హోమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. Yeah.
మన దగ్గర మన దేవాలయంలో 11 మంది అర్చక స్వాముల చేత గాయత్రి వర్ణదేవుడు ఇంద్రదేవుడి సంబంధించినటువంటి జపాలు చేయించడం జరిగింది. అలాగే వర్ణదేవుడు శాంతించడానికి కోసం అంటే ఇక్కడ చాలా చోట్ల మనకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఈ వర్షం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వర్ణదేవుని శాంతింపజేయడం కోసం మనం ఇక్కడ వర్ణదేవునికి సంబంధించినటువంటి హోమం కూడా చేయడం జరిగింది. అలాగే మనం దేవుణ్ణి రాజరాజేశ్వర స్వామివారిని కూడా కోరుతున్నాం ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా చూడాలని చెప్పేసి. అలాగే ఇంకోటి రెండోది ఏంటంటే మన గుండంలోకి కొత్త నీరు వచ్చి చేరినందువల్ల గుండంలో కూడా ఈరోజు తీర్థరాజ స్వామివారిని మనం పూజించుకోవడం జరిగింది. మన గుండంలో కొత్త నీరు చేయడం మనందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి మనం రాజరాజ ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రభుత్వ సూచనలను అనుసరించి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇది అతివృష్టిగా సంక్రమించకుండా లోక కళ్యాణార్థమై ప్రత్యేకంగా ఇంద్ర వరుణ ప్రీత్యర్థమై విశేషమైనటువంటి జపాలు చేయాలని చెప్పి మనకు ఆదేశాలు రావడం జరిగింది. అట్టి అధికారుల ఆదేశాను అనుసారము ఈరోజు స్వామివారి ఆలయంలో ఆ జప సంఖ్య పూర్తి చేసుకొని వరుణ ప్రీత్యర్థం అలాగే ఇంద్ర ప్రీత్యర్థంగా ప్రత్యేకంగా హోమ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.